సో వెల్కమ్ బ్యాక్ వాయిస్ టుడే. చూస్తున్నారు కదండి, ఆడవారి పైన అగత్యాలు ఆగుతాయా లేదా, సో ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు పూర్ణశాంతి గారు. సో మధ్యలో వచ్చేసి మనకి ఇలాంటి అగత్యాల మీద ఇంకా స్పెషల్గా అంటే ప్రజెంట్ ఉంటున్న వాళ్ళు ఎలా ఉంటున్నారు, అసలు ఆగుతాయా లేదా, సో దాని మీద వచ్చేసి మనకి గడ్డ మురళి గారు హెచ్ఎస్పిఏ సో సార్ కూడా వచ్చారు. సో సార్ కూడా మనకంటే ప్రజెంట్ ఉంటున్న సొసైటీ అనేది ఎలా మూవ్ అవుతున్నది, సో సార్ని అడిగి కూడా తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. సో అంటే ప్రజెంట్ ఉన్న ట్రెండ్ వచ్చేసి ఎట్లాంటి నిర్ణయాల వల్ల మీరు ఇవన్నీ జరుగుతున్నాయని దాని గురించి పూర్ణశాంతి గారు సో మాట్లాడారు. ప్రజెంట్ ఉంటున్న వాళ్ళు వచ్చేసి ఇలాంటి వాటి మీద విద్యా సంస్థ ఎలాంటి ప్రభావం చూపుతుంది సార్? జరిగిన అసలు మార్పు ఎలా వస్తుంది అని అంటే, పూర్వం చూసుకున్నట్టయితే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ఎంతలో వాళ్ళే ఉండేవారు. ఇవాళ జరిగినటువంటి మార్పులలో వాళ్ళ వేషధారణ బట్టలే కావచ్చు, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ యాటిట్యూడ్, రకరకాలుగా మార్పులు వచ్చినాయి. దాంట్లో ఏంటంటే కాలేజీలో ప్రెమిసెస్లోకి వెళ్ళినప్పుడు కాలేజీలో ఎలా ఉంటున్నారంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు కలిసి మాత్రమే ఉంటున్నారు. ఏ అక్కడ ఆబ్జెక్ట్ చేయడానికి ఆ టీచర్లు ఏం చేస్తున్నారు, ఒకటి స్కూల్ ప్రెమిసెస్లో అలాంటి అలో చేయకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకు వాళ్ళని కట్టుదిట్టం చేయలేకపోతున్నారు. పేరెంట్స్ విషయానికి వస్తే ఇంట్లో చాలా మట్టుకు పేరెంట్స్ వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వడం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేసేస్తుంది. రేపు తెల్లారి ఏది అడిగినా మా మమ్మీ డాడీ నన్ను కాదనరు, ఏ నిర్ణయం నేను తీసుకుంటే చాలు వాళ్ళకి ఏది అడిగితే వాళ్ళు ఇస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతో కూడా అమ్మాయితో ప్రపోజ్ చేయడమో లేకపోతే ఇంకేదో ఏదో చేయడమో వెళ్ళిపోవడాలు అవన్నీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. కూడా దాంట్లో కూడా ప్రపోజ్ చేస్తుంటే ఇప్పుడు సినిమాల్లో ఇవన్నీ చూపిస్తున్నాం. ఇక్కడ అబ్బాయిని అమ్మాయి ప్రపోజ్ చేసిన అమ్మాయి వాళ్ళు వెళ్ళి ఎంకరేజ్ చేయడాలు, వాళ్ళ సిస్టర్స్ ఎంకరేజ్ చేయడాలు, అలాంటి కొన్ని మూవీస్ వల్ల కూడా కొంత ప్రభావితం అవుతుంది. కొన్ని సీరియల్స్లలో కూడా చూస్తున్నాము, ఎన్నో సీరియల్స్, కొన్ని హర్రర్ ప్రోగ్రామ్స్ కొన్ని చూపిస్తున్నారు. ఎంతసేపు ఇలా చేశారు అలా చేశారు, ఏముంది అలా నన్ను నేను ప్రపోజ్ చేస్తాను, అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే ఐ హ్యావ్ అనదర్ వే, ఎలా చేయదు నేను దాని మీద రివెంజ్ తీసుకుంటాను అనేటువంటి టెండెన్సీస్ డెవలప్ అవుతున్నాయి. అలాంటి కాకుండా ఉండడానికి కొంత ఈ హర్రర్ అనేది రోజు చూస్తుంటే కూడా ఆటోమేటిక్గా మానసిక వికాసం మీద దాని మీద ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. అలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయి. ఎంతసేపు కామెడీనో లేకపోతే భక్తినో అలాంటివి ఎన్ని చూపిస్తున్నారు, కానీ ప్రతి టీవీ ఛానల్లో హర్రర్ షోస్ పెడుతున్నారు, సిఐడి ఎంక్వైరీస్ అని. అంటే దాని మీద కూడా వాళ్ళకి లీగల్గా కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది, ఎలా ఎస్కేప్ అవ్వచ్చు, ఎలా చేస్తున్నారు, ఏం చేశారు, నేను ఇంకా బెటర్ ఏం చేయగలుగుతాను, ఇలా రకరకాలుగా అంటే పిల్లల లోపల ఆ సైకిక్ మెంటాలిటీ డెవలప్ అవ్వడానికి కూడా ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యకలాపాలు అవి మీద కూడా ప్రభావం అవుతుంది. లైక్ ఇప్పుడు రోడ్ అంటే వెళ్తుంటామండి, ఎక్కడ చూడు ఇద్దరే జంటలు, మరి వాళ్ళని పోలీసు వాళ్ళు ఎందుకు నియంత్రించట్లేదు? పోనీ ఇప్పుడు నాలాంటి నేను నియంత్రించాను అనుకోండి, ఆ పిల్లలు నలుగురు గుమ్మి కూడేసి నన్ను బాధేస్తారు, నేను ఇంటర్ఫియర్ కాలేని పరిస్థితి. అంటే వాళ్ళు అక్కడికే పెద్దవారు ఒక మాట మంచి మాట చెప్పారు, మనం ఇక్కడ నుంచి తప్పుకున్నాం, కనీసం మనం చేయాల్సిన బేసిక్ ప్రిన్సిపల్స్ వాళ్ళు వాళ్ళ తర్వాత ఇంకో చోటికి ఎక్కడికైనా వెళ్ళిపోతాం, కానీ అక్కడ నుంచి వద్దు అని వాళ్ళు చెప్తున్నప్పుడు మనం తప్పుకోవాలి అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా పోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఎవరన్నా అక్కడ కల్పించుకుందామంటే కల్పించుకోలేరు, కనీసం పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా చూస్తూ అలా వెళ్ళిపోతుంటారు, కానీ దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వాలి. ఎందుకు చేయట్లేదు? అమ్మాయి అబ్బాయి ఎక్కడో కూర్చుంటారు, వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయండి, మీరు ఎందుకు అలా మీ అమ్మాయి ఇక్కడ ఉంది చూడండి అని చెప్పేసి వాట్సాప్లో ఉన్నాయి అందరికీ, అలాంటి ఒక నాలుగు ఇన్సిడెంట్లు చేయండి. వాళ్ళ పేరెంట్స్కి తెలిసేటట్టుగా, ఇంటిమేట్ చేసేటట్టుగా, వాట్ దే ఆర్ వేర్ దే ఆర్ అనేది వాళ్ళకి తెలిసేటట్టుగా కొన్ని యాక్షన్స్ అలాంటివి తీసుకుంటే కూడా దాని మీద ప్రభావం. సో ఈ సొసైటీలో కూడా ఇలాంటి అన్ని జరగడము వాళ్ళు చూస్తున్నారు. అరే వానికి గర్ల్ ఫ్రెండ్ నాకు లేదు అనే ఒక ఫియర్, ఎవరినో ఒకరిని ట్రాప్ చేయడం మొదలు పెట్టేస్తున్నారు. అంటే వాడు ఉన్న పొజిషన్నే కాకుండా వాడు అన్ని ఫాల్స్ కమిట్మెంట్స్ చేస్తూ, ఫాల్స్ పర్ఫామ్ చేస్తూ, అక్కడ వాడికి బైక్ లేకపోయినా పక్క ఉంది బైక్ తీసుకొని రావడము, వానికి మంచి డ్రెస్ లేకపోయినా వేరే ఏదో చేసేసుకొని రావడము, ఆ ఫంక్షన్స్కి ఇన్వైట్ చేయడము, మా కజిన్ అని చెప్పడం, వాడు ఏదో పెద్ద పార్టీకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఎవడో ఫ్రెండ్ ఉంటే అలా ఏదో హైప్ చేసేసి పిల్లల్ని అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయడానికి. అలా అని చెప్పేసి అమ్మాయిలని తక్కువ లేదండి, వాళ్ళేం తక్కువ తినలేదు, వాళ్ళు ఎంతసేపు అట్రాక్ట్ చేయడానికి ఒక పద్ధతి లేనటువంటి దుస్తులు ధరించడం ఎవరు చెప్పారండి?
మళ్ళీ చూస్తే చూసారు అని చెప్పేసి కంప్లైంట్లు. సార్ ఇప్పుడు మీరు అన్నది కరెక్టేనండి, ఇప్పుడు అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నారు, అమ్మాయి ఒప్పుకోకపోతే ఇట్లాగా చంపేయడం అన్ని చేస్తాను, బట్ అమ్మాయి ప్రపోజ్ చేసి అబ్బాయి ఒప్పుకోకపోతే అమ్మాయి ఏమైనా దారుణాలు చేస్తున్నారా మీరు అన్న దాన్ని బట్టి? అమ్మాయిలో వాళ్ళు ప్రపోజ్ చేసేటువంటి సంఘటనలు చాలా తక్కువ అండి, ఎంతైనా కూడా 20-80% ఉండొచ్చు అండి. అబ్బాయిలే కొంత అడ్వాన్స్డ్ గా వెళ్ళి ప్రపోజ్ చేస్తుంటారు, వాళ్ళ రేషియో చాలా తక్కువ అండి. వాళ్ళు ఈవెన్ అమ్మాయిలు అనే ఎనీ ఆడ మనిషికి ఎవరైనా లేడీ అనే ఒక వాళ్ళ సైకాలజికల్ గా చూస్తే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఓపెన్ అవ్వలేరు, కొంత వాళ్ళకు కొంత బిడియం ఉంటుంది అండి. ఎంత అబ్బాయిలు ఫాస్ట్ గా ఎక్స్ప్రెస్ చేస్తారో అంత ఫాస్ట్ గా అమ్మాయిలు ఎక్స్ప్రెస్ చేయలేరు. అదొక్కటి, ఇంకా కొంత మట్టుకు కంట్రోల్ అని చెప్పొచ్చు. కానీ ఆ రకంగా చూసుకున్నా కూడా ఈ అమ్మాయిల లోపల వాళ్ళ కలివిడితనం పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? అబ్బాయిలు అబ్బాయిలాగా వాళ్ళని ఉండనివ్వరు. అమ్మాయిలు కూడా కొంతసారి చూస్తుంటాం, నాకు కొంత పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, ఏరా నువ్వు బండి తోలేవా, నీకు నీకు నడపడం చేత కాదా, 80 speed ఎత్తిస్తావా, 100 రాదా, నీకు 120 పోలేవా అని చెప్పేసి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను నా హీరోయిజం నేను చూపించుకోవాలని, ఇంకెక్కడ అవుతారు మామూలుగానే వాళ్ళు ఆగరు అబ్బాయిలు, ఇంకా అమ్మాయి అలా పోయి అమ్మాయి ఒకళ్ళు రెచ్చగొట్టేసి ఇంకా వాళ్ళ కంట్రోల్ ఎక్కడిది, అలా వెళ్ళిపోయి ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఇవాళ ఒక సిచ్యువేషన్కి వెళ్ళిపోయారండి, అది అమ్మాయే కావచ్చు అబ్బాయే కావచ్చు. ఒక హాస్పిటల్కి ఒక అంబులెన్స్ వచ్చి అందులో అమ్మాయి అబ్బాయి ఉంది అనుకుంటే ఏమైంది అంటే బైక్ మీదకెళ్ళి పడ్డారు, ఇలా యాక్సిడెంట్ అయింది ఓవర్ స్పీడింగ్ అని అంటే ఎదలకు బాగా జరిగింది అనే వాళ్ళు అయిపోయారు సొసైటీలో ఎక్కువ. కానీ మరి వాళ్ళు అయ్యో పాపం పిల్లోడు పడిపోయాడు అనే ఒక సింపతిని కోల్పోయే స్టేజ్కి యువత వెళ్ళిపోయిందండి. ఇది ఫ్యాక్ట్. ఎక్కడైనా ఏ హాస్పిటల్ దగ్గర చాలా చోట్ల చూసాము అబ్బాయి నీళ్ళ పడిపోయారు అంటే ఏదో బాగా జరిగింది అనే పరిస్థితికి వెళ్ళిపోయారు అక్కడ. కానీ ఎందుకు ఇలా మరి పిల్లలు అయ్యో అనే పరిస్థితి లేకుండా పోయిందంటే ఎంత మితిమీరిపోతున్నది యువత అనేది అక్కడ అర్థం చేసుకోవాలి. అవును సార్, ఇప్పుడు విపరీతంగా మితిమీరిపోతుంది యువత, నిజమే వాళ్ళు చెప్పారు. బట్ వీళ్ళకి ఒక ఐడియా లేదా సార్? వాళ్ళు చెప్తున్నారు యువతను రెచ్చగొడుతున్నారు, బట్ రెచ్చిపోవడానికి అంత వాళ్ళకి ఆ మాత్రం మైండ్ మెంటాలిటీ అంటే ప్రపోజ్ చేయడానికి వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, బట్ ఒకరేదో చెప్తే వీళ్ళు చేయడానికి వాళ్ళకి ఆ మాత్రం అదే కదండి. ఇప్పుడు యువ రక్తం అది, ఇప్పుడు వాళ్ళు 40-50 వచ్చేసి ఉంటే వాళ్ళు కొంత పరిపక్వం చెంది మంచి చెడు అవగాహన వచ్చేస్తుంది. మళ్ళీ బేసికల్ గానే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నటువంటి సిస్టమ్ లో కొన్ని లోపాలు. సార్ మీరు కరెక్టే మీరు అంటున్నారని నేను ఖండిస్తాను. ఇప్పుడు 8 పిల్లని 60 ముసలోడు రేప్ చేసినట్టు ఉన్నాయి అంటే 8 పిల్ల ఏం డ్రెస్ చేసుకుందనేసి మీరు రేప్ చేస్తారు? 8 అమ్మాయికి అమ్మాయికి సీవ్లెస్ వేసుకోవడమో లేకపోతే ఇంకా బిహేవ్ అలా చేయడమో అట్లా తిరగట్లేదు కదా. మీరు అంటున్నారు కదా అలా ఇప్పుడు అమ్మాయిలు ఎక్స్పోజ్ ఎక్కువ చేస్తున్నందుకు కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఓకే మీరు అంటున్నారు సబబై ఉండొచ్చు, కానీ 60 ముసలాడు 8 అమ్మాయిని రేప్ చేసిన ఉదంతాలు మనం చూడట్లేదా? యూత్ కూడా కాదు, మళ్ళీ కాదు మరి ముసలాడు మీరు 40 కాదు మీరు 40 వస్తే పరిపత్త చెంది ఉంటారు అని అన్నారు కదా మీరు. సరే నాలెడ్జ్ వచ్చి ఉంటుంది, 40 వస్తే నాలెడ్జ్ ఉండుంటది, అన్ని చవి చూస్తుంటారు కాబట్టి అన్నారు కదా. 40 పక్క పెట్టండి సరే, 60 ముసలాడు 6 పిల్లని రేప్ చేసినాడు లేదా? అప్పుడు మరి మీరు అన్నదానికి ఏంటంటే రేషియోస్ చూడండి, 60-8 అలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నాయి, 18-20-30 ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆ పరిపక్వత చెందడం వల్ల వీళ్ళు జరగట్లేదు అనేది అది కామంతో కూడుకున్నటువంటిది. అక్కడ ఆ క్షణికావేశంలో వాళ్ళు అక్కడ డెవలప్ అయినటువంటి ఆ టెండెన్సీలో వాడు ఏం చేస్తున్నాడో తెలియక ఏ గంజాయి తాగేసో ఏ మందు తాగేసో ఇంకేదో చెడలవాటుకి తోడై ఇంకో చెడలవాటు చేయడానికి పోయి అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిపోతున్నాయి. అది జరగడానికి మళ్ళీ కారణాలు ఉన్నాయి. నష్టం అనేది 50% ఆడపిల్లలు ఇలా చేస్తున్నారు అని అంటే మగపిల్లలు మాట వినకుండా విపరీతమైన ధోరణిలో ఉంటున్నారు అనేది కూడా 50%. ఎంతసేపు ఆడపిల్లలే అలా తిరుగుతున్నారు కాబట్టి మగపిల్లలు ఇలా ఉంటున్నారు అని జరగట్లేదు అక్కడ. రెండు చేతులు కలిస్తేనే వాళ్ళనే నేను కంప్లీట్ గా నేను అవాయిడ్ చే నేను చెడ్డోళ్ళని కంప్లీట్ గా నేను వాళ్ళది చెడు మగవాళ్ళంతా మంచివాళ్ళని నేను అనట్లేదండి. ఒకటి మీరు గ్రహించండి, ఎక్కడ చూసినా ఇద్దరు ఉంటున్నారు, అంటే ఒక అబ్బాయి ఉంటున్నాడు ఒక అమ్మాయి ఉంటున్నారు, అబ్బాయి అమ్మాయి ఇద్దరి లోపల ఉంది కదా. మీరు అన్నట్టు రెండు చేతులు కలిపితేనే తప్పు జరుగుతుంది అక్కడ. పాయింట్ ని నేను విశదీకరించానే కానీ మీరు అన్నట్టు 100% సగం సగం ఉండొచ్చు. వాళ్ళు ఉంటున్నారు వీళ్ళు ఉంటున్నారు, మీరు అన్నట్టు ముసలాయన ఏదో చేశాడు ఒక చిన్న అమ్మాయిని చేశారు అంటే అది చాలా పెద్ద క్రైమ్ అండి.
దాంట్లో జరుగుతున్నటువంటి దానికి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నటువంటి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పనిష్ చేయాల్సినటువంటివి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటే అది తొందరగా ఇలాంటివి జరగకుండా భయపడుతుంటారండి. అలా కాకుండా ట్రాక్ చేస్తూ సంవత్సరాలు ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇంకా ఇప్పటికీ ఫుల్ ఫుల్ ఎడ్జ్గా క్లోజ్ అవ్వలేదు. ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తారు అలాగే జరుగుతూ ఉంటాయి అని అనుకునే వాళ్ళు ఫుల్లీ క్రిమినల్ మైండెడ్ తో ఉన్న వాళ్ళకి అది వాళ్ళకి సపోర్టివ్ గానే అయిపోతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ ఏం జరుగుతుందిలే అనేటువంటి చట్టాల్లో మార్పులు రావడం వరకు ఏం జరుగుతుందిలే, ఓ 10 ఏళ్ళు అవుతుంది 20 ఏళ్ళు అవుతుంది దానికి అది ప్రూవ్ అయ్యేది ఉందా చచ్చేది ఉందా అనేటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నా. అలా కాకుండా దాన్ని కూడా వేగవంతంగా చేస్తూ ఇమ్మీడియట్ గా వాళ్ళకి సివియర్ యాక్షన్ పనిష్మెంట్స్ ఇస్తూ అలా ముందు తీసుకెళ్తే చేసే వాడికి కొంత భయము అనేది కనపడుతుంది. ఇవి ఎంతసేపు మనం చూస్తున్నామండి, ప్రతిరోజు టీవీలో చూస్తున్నాం ఇలా జరిగింది ఇలా జరిగింది అని, కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళకి సివియర్ పనిష్మెంట్ ఇచ్చిండ్రు అన్నటువంటి కేసెస్ పేపర్లలో ఎన్ని చూస్తున్నాము. ఖచ్చితంగా మీడియా అనేది ఏదైతే చూపిస్తుందో అది మాత్రమే మనం తెలుసుకోగలుగుతున్నాం. అందులో రానాటివి కోకలలు ఉంటాయి ఎక్కడో ఆదివాసుల్లోనో లేకపోతే ఎక్కడో ఊర్లలోనో అక్కడ కనీసం మీడియా పోలేని ప్లేస్ లోనో పేపర్ ప్రింట్ మీడియా కానీ ఏది కానీ పోలేని పరిస్థితులు ఇంకెన్నున్నాయో తెలియనట్లేదు. రోజు అలా మగ్గిపోతున్నటువంటి బయటకు రానటువంటి సంఘటనలు ఎన్నో ఉంటున్నాయి. ఇవాళ అమ్మాయిల విషయానికి వస్తే ఈవెన్ కాలేజీల్లో కానీ ఎక్కడైనా కానీ అండి క్యాంటీన్స్ లోకి వెళ్తారు ఎక్కడో వెళ్తారు అక్కడ మామూలుగా వాళ్ళ వాళ్ళు ఉంటారా, ఉండరు. వాళ్ళు అక్కడ ఉండి ఏదో పక్కన వాళ్ళని పోక్ చేస్తుంటారు అబ్బాయిల్ని వాడిని. వాళ్ళ లాంగ్వేజ్ మీరు ఈ మధ్య గమనించారో లేదో, ఇదివరకు మా ఏజ్ టైంలో మీరు కావచ్చు ఇంకా ఒక ఏజ్లో ఏంటండి అంటే వాళ్ళతో అంత అవసరం అయితే తప్ప వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ ఏరా ఏంటే వసే ఇలాంటి లాంగ్వేజ్కి వెళ్ళిపోయి వాళ్ళు అలా మాట్లాడుకోవడం అదో ఫ్యాషన్ అయిపోయింది. అలా వెళ్ళేసి ఇలా చేసుకోవడాలు అలా అంటే వాళ్ళు చెయ్యనటువంటి ఇది లేకుండా పోయింది. ఇప్పుడు ఒక పార్టీ చేసుకున్నా కూడా వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పార్టీలు చేసుకునే ట్రెండ్కి వెళ్ళిపోయింది. అదొక ఇదైపోయింది. ఏ బండి పైన అయినా కూడా ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు వెళ్ళే పరిస్థితి చాలా అర్థమైపోయింది. ఎంతసేపు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మరి వాళ్ళు అన్న చెల్లెల్లా కాదు అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి అలా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ ఇంట్లో పేరెంట్స్ ని కూడా మగపిల్లోడైతే బైక్ కొనిమని చెప్పేసి కూడా ఎందుకు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని తిరగాలి అనే ఇంటెన్షన్ ఇలాంటి లేకపోతే నాకు వాల్యూ లేదు నాకు నా గర్ల్ నా గర్ల్ ఫ్రెండ్ ఉందంటే నా వాల్యూ పోతుంది అనేటువంటిది. మరి వాళ్ళ అన్ని కూడా మరి వాళ్ళు ఒక లైఫ్ సెటిల్మెంట్ కి ఫైనల్ వర్క్ చేరుతున్నారా అంటే లేదు. ఖచ్చితంగా ఒక థ్రెండ్ అనేది వచ్చింది చంపడం లేకపోతే చావడం. చూస్తున్నామండి ఆడవాళ్ళు కూడా ఇవాళ మొన్న నిత్య పెళ్లి కూతురు అని ఒకటి వస్తుంది, ఒక రోజు నిత్య పెళ్లి కొడుకు అని వస్తున్నారు. మీరు లేడీ అన్నట్టుగా లేడీ అనేది కాదండి. ఇప్పుడు ఇద్దరు మధ్యలో జరుగుతున్నాయి, ఇటు అమ్మాయిలో తప్పు ఉంది ఇటు అబ్బాయిలో తప్పు ఉంది. అబ్బాయి లోపల వచ్చేసి వాళ్ళు వీళ్ళు ఎందుకు మొదట వీళ్ళు ఛాన్స్ ఇవ్వడము వాళ్ళతో చనువుగా ఉండడము తర్వాత వాళ్ళకి ఇంకేదో తోచి వాళ్ళు పక్కన తప్పుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ రకంగా వీళ్ళని ఉపయోగించుకున్నారో వీళ్ళకి ఏం ప్రామిస్ చేశారో ఏం కమిట్మెంట్స్ ఇచ్చారో ఏదో జరిగి ఉండొచ్చు. అమ్మాయి ప్రామిస్ చేస్తే అబ్బాయి ఓకే అనాలి, ఏం అబ్బాయి ప్రామిస్ చేసినప్పుడు అమ్మాయి ఎందుకు సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదండి ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఏం ప్రామిస్ చేశారో వాళ్ళకి ఏం చేశారో దాని తర్వాతనే అంది. అలాంటప్పుడు అబ్బాయి కూడా ప్రామిస్ చేస్తుంటారు ఏంటంటే ప్రామిస్ చేసేంత దాకా అసలు ఎందుకు వస్తున్నారు ఆడవాళ్ళు అనుగుణంగా. ఇప్పుడు ఆ రోజుల్లో 10 కిలోమీటర్ల కాలేజీకి వెళ్ళి చదువుకొని సేఫ్టీగానే ఇంటికి వచ్చాం. మరి ఆ రోజుల్లో కూడా అబ్బాయిలు ఉన్నారు లేకుండా ఏం లేరుగా. ఆ రోజుల్లో కూడా అబ్బాయిలు ఉన్నారు ఆ రోజుల్లో కూడా సంఘటనలు జరిగాయండి. స్థాయిలోకి ఎలా ఉండుంటాం అది కరెక్ట్ కాదు. మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఉంటున్న జనరేషన్ ఏంటంటే అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా వెళ్తున్నారు సార్. దానికి మీరు అంటే తప్పు అసలు నాకు ఒక విషయం అర్థం కాదు మేడం. అబ్బాయిలు సరే రాత్రిళ్ళు 12 గంటలకి 1 గంటలకి వరకు తిరుగుతున్నారు
అమ్మాయిని ఏ పనితో తిరుగుతున్నారండి ఇండివిజువల్ గా? సార్ ఇప్పుడుండే వినండి అదొకటే కదా సార్, ఇంతసేపు ఆ కోణంలోనే చూడడం కాదు, ఇప్పుడున్న జనరేషన్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉంటే జీతం కోసము తన భవిష్యత్తు కోసము రేపు పొద్దున తనకు ఒక ఇప్పుడు ఇదివరకు రోజుల్లో తల్లి తండ్రి సంపాదించి పెళ్లిళ్ళు చేస్తే చేసుకున్న పెళ్లిళ్ళు ఉన్నాయి, కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే మేము చదువుకున్నా మా కాళ్ళ మీద మేము నిలబడాలి మా స్వశక్తితో మేము బతకాలి, సో కాబట్టి నైట్ షిఫ్ట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు చెయ్యొద్దంటారా తిరగద్దంటారా చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళు ఎంత సేఫ్టీ తీసుకున్నప్పటికీ జరిగే పరిణామాలు అబ్బాయి వచ్చి అమ్మాయి అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన పరిణామాలు ఉన్నాయి, కానీ అమ్మాయి అబ్బాయి మీద అఘాయిత్యం చేసిన పరిణామాలు ఏవి? మీరు అన్నది అదే మేడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలు ఎప్పుడైనా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అరటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు మీద ముళ్ళు అరటాకు మీద పడ్డా, కలుగుతుంది. కాకపోతే ఇవాళ వాళ్ళ మీద నమ్మకం అండి, అమ్మాయిలే కావచ్చు అబ్బాయిలే కావచ్చు తల్లిదండ్రులు పెట్టినటువంటి నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేసి ముందుకెళ్ళిపోయి లేని లేని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఇవి కారణాలు ఎవరు? ఇప్పుడు అమ్మాయే కావచ్చు అబ్బాయే కావచ్చు, మొదటి స్టెప్ మీరు చనువు ఇవ్వండి అక్కడ దాకా పోతుందా? అలా వెళ్ళి ఇప్పుడు రోడ్ ఎంట వెళ్ళేవాడిని అనవసరంగా పరిచయం లేని వాళ్ళ మీద ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయా? లేదు, వాళ్ళకు మధ్య ఏదో ఒక నాలుగు రోజులు పెంపకం అనేది ఇందాకే మనం మాట్లాడుకున్నాం. మీరు ఫస్ట్ స్టార్టింగ్ లోనే అన్నారు అమ్మాయి అబ్బాయి అంటే అబ్బాయే కదా ఫస్ట్ అనేది తల్లిదండ్రులు. ఇప్పుడు మీకు కొడుకు ఉంటే మీరు కూడా ఫస్ట్ వాదించేది మీ కొడుకు గురించి, వాడికి అన్ని తెలుసు. మరి వాడికి అన్ని ఏం తెలుస్తాయో మరి ఆడపిల్లకి అన్ని ఏం తెలవో నాకు అర్థం కాదు. మీరు ఎంతసేపు పార్షియాలిటీ అబ్బాయిలు దగ్గరికి అమ్మాయిలు ఎందుకు వెళ్ళాలి అని మాట్లాడుతున్నారే, కానీ అమ్మాయి ఏ స్థితిలో అలా వెళ్ళిందో ఎలా ఎందుకు మాట్లాడిందో ఎందుకు వెళ్ళిందో అనేసి మీరు మాట్లాడట్లేదు. సరే అఫ్ కోర్స్ ఆ అమ్మాయి వెళ్ళింది ఇలా అబ్బాయిల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అబ్బాయిలు ఒక దగ్గరికి అమ్మాయిలు వెళ్ళారు సార్, అబ్బాయిలు వస్తుంటే ఏం చేస్తారు ఇప్పుడు? అనాదిగా మనకు జరుగుతున్నది ఏంటి అంటే ఫస్ట్ వన్ మాటలు నమ్మి మోసపోవడము అనేది అది ఏందో అది మాటలు నమ్మి మోసపోవడం అంటున్నారు. మాటలు వినే అవసరం ఎందుకు తెచ్చుకుంటున్నారు? మీరే కదా సార్ చెప్పారు అబ్బాయి వెళ్ళి ప్రపోజ్ చేస్తున్నారు, అమ్మాయిలు ఎప్పుడు ప్రపోజ్ లేదండి నాకు అది అలాంటివి ఇష్టం లేదు అని చెప్పేసి అలాంటి ఇనిషియల్ స్టేజ్ లో అలాంటివి జరిగినవి ఒకటి రెండు ఉండొచ్చు, కానీ ద 99% మేజర్ ఇష్యూస్ అన్ని కూడాను ఎలా అంటే ఆల్రెడీ వాళ్ళతో నాలుగు రోజుల పాటు స్నేహంగా ఉంటూ చాటింగులు చేస్తూ వాట్సాప్లు ఇవాళ కొత్తగానే ఫేస్బుక్లు వాట్సాప్లు ట్విట్టర్లలో రోజు వాళ్ళతో చాటింగులు చేసి 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 వాళ్ళకి ఒక డౌట్ ఒక ఇంటెన్షన్ క్రియేట్ అయ్యేటట్టుగా చేసి వాళ్ళకు ఒక ఆశయం క్రియేట్ చేసి వాళ్ళతో సినిమాలకు వెళ్ళి అక్కడ వెళ్ళి ఏమవసరం అండి అలాంటివన్నీ చేసేసి తర్వాత ఒక ఫైన్ డే వాడు ప్రపోజ్ చేసినప్పుడు నో అని చెప్పడం, నో అని చెప్పేసాక అమ్మా ఇన్ని రోజులు నాతో ఇన్ని వాడుకోండి నన్ను ఇంత ఇన్ని దిక్కులు తిప్పి ఏదో ఒక రకమైనటువంటి ఆ లోపల ఒక కసి పెంచుకునేటట్టుగా చేసి చేసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఎందుకు మనము జాగ్రత్త పడద్దు అనేది నా ఇష్యూ. అమ్మాయిలు సరే వాళ్ళు ఫోన్ చేశారు నువ్వు ఎత్తకూడదు, ఏదైనా అవసరం ఉంటే ఏంటి అమ్మా ఏదైనా పని ఉందా నా బుక్ కావాలి ఇది కావాలి అంతతోనే మాట్లాడేసి పక్కన పెట్టేయాలి. మీరు ఆ ఛాన్స్ ఆ చదువు ఇవ్వడం చూసారా? ఆ ఛాన్స్ ఇవ్వడం ఎంత వరకు రీసెంట్గానే 1.5 ఇయర్ అయ్యింది, ఇంట్లో ఇంట్లో నిద్రిస్తున్న అమ్మాయి మీద ప్రేమికుడు వచ్చి కత్తిదాడి చేశాడు, తండ్రిని తండ్రి అడ్డుకుంటున్నా తండ్రి అడ్డుకుంటున్నా ప్రేమికుడు ఇంట్లోకి వచ్చి అమ్మాయిని కత్తి వేటుతోని చంపేశాడు. అంటే ఇప్పుడు అక్కడ ఆ అమ్మాయి ఫోన్ ఎత్తిందా వెళ్ళిందా లేకపోతే ఆ అబ్బాయికి చంపే ఆస్కారం అమ్మాయే ఇచ్చిందా? తండ్రిని 2 ఏట్లు వేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి చంపొచ్చాడు, ఇంత ధైర్యం మగపిల్ల ఆడికి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఈ అమ్మాయి పడుకొని నిద్రపోతూ కూడా మా ఇంటికి రా అనేసి అమ్మాయి ఇన్వైట్ చేసిందా? అంతకు ముందు ఏం జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ సార్. మీరు అంతకు ముందు అనేది పక్కకు పెట్టండి సార్, మీరు మీరు అంటున్నారు కదా సంఘటన జరగడానికి ఆస్కారాలు ఏంటి అని మీరు అంటున్నారు, కానీ ఆ అదే అమ్మాయి అంతకు ముందు డైరెక్ట్ గా వేరే ఇంట్లోకి వెళ్ళి చంపలేదు ఎందుకు? ఆ అమ్మాయి ఇంటికి ఎందుకు వెళ్ళారు?
ఆ అమ్మాయి ఇంటికి ఎందుకు వెళ్ళారు అని అంటే ఆ అమ్మాయితో ఉన్నటువంటి పూర్వపు అటువంటి భావితం లేకపోతే విషయం ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు బ్రేకప్ అనుకున్నప్పుడు అమ్మాయి ఆ దాన్ని సెన్సిటివ్ గా తీసుకుంటుందో హార్డ్ గా తీసుకుంటుందో అమ్మాయి ఆ విషయాన్ని పక్కకు పెట్టేస్తుంది. కానీ జెంట్ అనేవాడు నా నేను ఏం చేసినా మెయిన్లీ ఏంటంటే నేను ఏం చేసినా నన్ను ఎవరేం చేయలేదు చెల్లిపోతుంది నేనేం చేసినా ఎవరేం చేయలేరు అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే ఇలా మనం ఎంతసేపు పోరాటం చేసినా మనకు కావాల్సింది ఏంటి అంటే చట్టంలో మార్పు రావాలి. అందరం కలిసి పోరాడదాం, చట్టంలో మార్పు తీసుకొద్దాం. ఈ ఈ పిల్లలు ఎవరైతే అలా తప్పుదారి పడుతున్నారో వాళ్ళ మార్పు కోసం అని చెప్పేసి మనం చట్టాన్ని ప్రభుత్వాన్ని వేడుకుందాం. మరి అక్కడెక్కడో కువైట్లోనో సౌదీ అరేబియాలోనో అక్కడ అక్కడంతా జరుగుతున్నది, అంత భయం పెడుతున్నది, ఇక్కడ ఎందుకు లేదు? అంటే అక్కడ చట్టాలు వేరు ఇక్కడ చట్టాలు వేరు. అదే సార్, మార్పు కోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు చట్టాల్లో మార్పు అని అంటే తక్షణమే వాళ్ళ మీద ఒక ఇమీడియట్ ఎంక్వైరీ చేసేసి తొందరగా ఒక 3 నెలల లోపు 6 నెలల లోపు దానికి పూర్తిగా చేయాల్సినటువంటి మొత్తం ఎంక్వైరీస్ చేసేసి దాన్ని క్లోజ్ చేసే పరిస్థితి ఉన్నారు. కానీ సంవత్సరాలు సంవత్సరాలుగా డ్రాక్ చేయడం వల్ల అదేమవుతుందిలే ఏమవ్వదులే అనేటువంటి ఒక ధీమా కూడా దీనికి వాళ్ళ మీద కొంచెం భయభక్తులు లేకుండా పోయేటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. అలాగే ఈ అమ్మాయిల విషయంలో కూడా నేను అనేది ఏంటంటే ఎంతసేపు మనకి అపరిచితుడు వాళ్ళతో అంతగానే రిలేషన్ ఎందుకు మెయింటైన్ చేయరు? అలా ఒక్కసారి హాయ్ చెప్పగానే నెక్స్ట్ టైం మనం ఎక్కడ మళ్ళీ చూస్తే నెక్స్ట్ డే కాలేజీలో క్యాంటీన్లలో హోటల్స్లలో నెక్స్ట్ డే సినిమాల్లో అలా ఆ స్పీడ్ ఎందుకు? వాళ్ళని ఎవరు ఏమిటి అవగాహన లేకుండా వారు ఎక్కడోడు ఏంటి అంత అయిన తర్వాత చూస్తే నన్ను మోసం చేశారు అంటే మోసం చేశారు అని అంటే మోసపోయే ముందు అసలు ఎవరు ఏమిటి కనుక్కోకుండానే మీరు ఎలా ప్రపోజ్ చేస్తారు, వాళ్ళు ఎలా ప్రపోజ్ చేస్తే మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అది కూడా కొంచెం అవగాహన ఉండాలి కదా. ఎందుకు లేకుండానే అంత అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత పెళ్లి అప్పుడు నాకు మోసం చేశాడు, నాకు ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాడు, ఇక్కడ చూస్తేనేమో ఒక గుమస్తాగా పనిచేస్తున్నారు అన్నటువంటి సిచ్యువేషన్లు ఎందుకు తెచ్చుకుంటారు? అంటే ఆ మాత్రం సెన్స్ లేకుండానే అమ్మాయి వెళ్ళేసి అక్కడ ప్రపోజల్ చేయడము దానికి యాక్సెప్ట్ చేయడము పెళ్లిళ్ళ వరకు వెళ్ళిపోవడము పెళ్లి చేసుకుని తర్వాత ఏ ఆర్య సమాజంలో ఎక్కడో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటారు తీరా తెల్లవారు వచ్చేసి ఇదట వాడు అదట అని చెప్పేసి చెప్పేశానంటే ఇలాంటి సంఘటనలు ఎవరు బాధ్యులు? తల్లిదండ్రుల వాళ్ళ. ఇప్పుడు మీరు అమ్మాయిలు అమ్మాయిలు వెళ్ళి మోసపోయి ఇప్పుడు నేను అన్నాను చూడండి, అమ్మాయి మోసపోయింది కానీ అబ్బాయి మోసపోతాడని కాదు. అక్కడ ఇప్పుడు ముళ్ళెళ్ళి అరటాక్ మీద పడ్డ అరటాక్ వెళ్ళి ముళ్ళు మీద పడ్డ చింగేది అరటాకే. అలాంటి జాగ్రత్తలు ఇప్పుడు మీకు అలాంటి ఇంటెన్షనే ఉంది అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులకు ఒక ఫ్రెండ్స్ కో ఒక రిలేటివ్స్ కో చెప్పి ఇలా షేర్ చేసుకొని మరి ఇలా జరుగుతుంది మాకు ఇలా ప్రపోజల్స్ ఉన్నాయి వాస్తవమేనా కాదా అని చెప్పేది. ఎంతసేపు అండి బ్లైండ్ లవ్ ఇస్ బ్లైండ్ లవ్ ఇస్ బ్లైండ్ అన్నట్టుగా అలాగే బ్లైండ్గా వెళ్ళిపోయి ఇలాంటి అనర్థాలు అయిన తర్వాత బాధపడడం కంటే ఎంత మంచి కావచ్చు అబ్బాయి మంచోడే కావచ్చు కానీ అలాంటప్పుడు కూడా ఒక తల్లిదండ్రులకు లేకపోతే ఒక స్నేహితుడికో ఇంటి వరకు చెప్పి ఒక రకంగా ఎంక్వైరీ చేసుకొని వాస్తవం తెలుసుకున్న తర్వాత ఒక అడుగు ఎస్ నో చెప్పే ముందు అలా కాదు ముందు ఎస్ ఓర్ నో నో చెప్పేసి వాళ్ళని ఎంత తిరిగేసి 4 రోజులు తిరిగిన తర్వాత వాడు నో అంటే అయితే వాడు ఏదైనా డ్యామేజ్ చేస్తే బాధపడము, ఎస్ అంటే తర్వాత వాడు అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ అమ్మాయి బాధపడము, ఇలాంటి సంఘటనలకి ఆస్కారం ఎవరిస్తున్నారు? అమ్మాయి. అందుకే నేను అనేది ఏంటంటే అమ్మాయిల లోపల కొంత జాగ్రత్త లోపం లోపిస్తుంది, వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. దాంట్లో మనం అవసరం అది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు అయినా మన ఇప్పుడు చెప్పాలి అంటే ప్రకృతిలో ఆ డిఫరెన్స్ ఉందండి, ఆ డిఫరెన్స్ని కాపాడడానికి అబ్బాయి అమ్మాయి ఎంత సమానమైనా కూడా ప్రకృతి ఇచ్చినటువంటి దాంట్లో కొంత డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్ని కనీసం మనం మినిమంగా దాన్ని బాధ్యత తీసుకోవాలి, గ్రహించాలి దాంట్లో ఏంటి మనకు జరగబోయే నష్టం ఏంటి అది కొంత అవగాహన తీసుకొని మనం ముందుకు వెళ్తే డెఫినెట్ గా ఈ అమ్మాయిలకు ఇలాంటి నష్టం జరగదు, అబ్బాయిలు కూడా సేఫ్ గా ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా ఒక జీవితము వంద మంచి జీవితాన్ని మంచి ఏదో కలలు కంటుంటారు తల్లిదండ్రులు, మా పిల్లోడు ఇలా ఉండాలి మా అమ్మాయి ఇలా ఉండాలి వాళ్ళకి ఇలా చేయాలి అనుకుంటాం, తీరా వచ్చేసి వాళ్ళు ఏదో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి అదని ఇదని చెప్పేసి చేసుకుంటారు. అలా కాదండి, నేను దాన్ని తప్పు అని అనట్లేదు ఒప్పు అనట్లేదండి, వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు కాదనట్లే. కాకపోతే బేసిక్గా జరగాల్సినటువంటి ఎంక్వైరీ ఏదైతే ఉంది వీళ్ళు నాకు ప్రపోజ్ చేస్తున్నారు ఎంతవరకు కరెక్ట్, కనీసం మినిమం ఏమున్నాయి
నీ క్లాస్మేట్ సరే వాడు ఎలా చదువుతున్నాడు ఏంటి అన్నది తెలుసు, నువ్వే లైవ్గా చూసుకుంటావు ఎన్ని మార్కులు వస్తాయి ఏంటి ఆయన స్ట్రెంగ్స్ ఏంటి అని, అది నాకు చాలు అనుకుంటారు సరే అట్లా ఓకే. కానీ లేదు, ఎక్కడో పరిచయమైనటువంటి వ్యక్తి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను అక్కడ ఉంటాను, నేను అమెరికాలో ఉంటాను అని యూట్యూబ్లలో పెట్టేసి నేను ఎక్కడో ఇక్కడే ఉండి నేను వస్తున్నాను రేపు అమెరికా నుండి అని చెప్పేసి వచ్చేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నాను. దానికి ఏంటి, ఏమి ఎంక్వైరీ చేసుకున్నారు? ఎక్కడో ఉండే చూపిస్తే ఇప్పుడు హైటెక్ సిటీలో వెళ్ళి కూడా మంచి పెద్ద బిల్డింగ్స్ రాంగ్ ఒక యాంగిల్లో చూపించేసి నేను అమెరికాలో ఉన్నాను అని చెప్పి లైవ్ చూపించినట్టుగా చూపిస్తే ఏం తెలుస్తుంది? ఆ సిటీలో ఉన్న వాళ్ళకి ఒకరిద్దరికి తెలుసండి. ఎక్కడో విలేజ్లో వచ్చినటువంటి వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉంటుంది ఆ ఏరియాలో ఉన్న ఈ పలానా ఏరియాలో ఉన్నారని చెప్పేసి. సో ఇలా ప్రతి చోట చీట్ చేయడానికి అవకాశం ఉంది, చీట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో దాన్ని జాగ్రత్తగా దాన్ని చూసి ఎలా ఏంటి హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ ఎప్పుడైనా కూడా సస్పెక్ట్ చేస్తూ ఒక మనిషిని ఒక మంచి నీ జీవితాన్ని అంకితం చేయబోతున్నావు దానికి ఒకటికి రెండు సార్లు అలాంటి టైం సిచ్యువేషన్లో నాకు అర్థమైంది. సో ఇంకా అంటే ప్రజెంట్ ఉన్న సొసైటీ గురించి మీకు తెలిసింది వరకు చాలా వరకు చెప్పారు సార్. సో మేము దాన్ని చాలా వరకు అర్థం చేసుకుంటాం, బట్ మనకు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుంటాం. ఓకేనా?